అన్ని ఆలోచన చేసిన తర్వాతనే ఈ నిర్ణయాలకు తీసుకున్నాం. అన్ని ఆలోచన చేసిన తర్వాతనే వీటి గురించి ప్రస్తావిస్తూ ఉన్నాను. ఇందులో చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తానన్నా అని చెప్పి నేను చెప్పా. ఈరోజు 5 సంవత్సరాలు మన పాలన తర్వాత 2019లో బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు గతంలో చూడని విధంగా ఏకంగా 151 స్థానాలు 175 స్థానాలకు 151 స్థానాలతో అధికారంలోకి వచ్చాం. 25 స్థానాలకు 22 MP స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత 5 సంవత్సరాల మన పరిపాలనలో ఆ మేనిఫెస్టో అనేది ఏదైతే మనం చెప్పామో, ఆ 2 పేజీల మేనిఫెస్టో అని మనం ఏదైతే చెప్పామో, ఆ మేనిఫెస్టో అన్నది నిజంగానే ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూనే చిత్తశుద్ధితో అడుగులు వేశాం. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్ళి ఎన్నికల ముందు, అక్క ఇది చెప్పాం, చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా 99% హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 87% ఇళ్లకు ప్రతి కాన్స్టిట్యున్సీలో, ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా 87% పైచిలకు ఇళ్లకు, గృహాలకు ఈరోజు మన ప్రతి పథకము, ప్రతి ఇంటికి కూడా మంచి చేయగలిగాం. కుప్పం రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడైతే ఏకంగా 93% ఇళ్లకు మంచి జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పే విషయం, కుప్పంలో నేను ప్రస్తావన చేస్తూ అన్నా, కుప్పంలో 87,000 చిల్లర ఇళ్ళు కుప్పంలో ఉంటే ఏకంగా 83,000 ఇళ్లకు దాదాపుగా మంచి జరిగింది. ఆ మాట ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మీ జగన్ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు, ఎటువంటి వివక్షకు ఆస్కారం లేకుండా, ఏకంగా 255,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేశాము అని చెబుతూ, ఈ 255,000 కోట్లకు సంబంధించి ఇందులో 1,400 కోట్ల రూపాయలు కేవలం ఈ కుప్పం నియోజకవర్గంలో ఈ 83,000 ఇళ్లకు ఈ 1,400 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని, 45,000 కుటుంబాలు గతంలో పెన్షన్ అరకొరగా 1,000 రూపాయలు అందుకుంటా ఉన్నవి మీ జగన్ వచ్చిన తర్వాత దాన్ని 3,000 చేశాడు. పెన్షన్ గతంలో కేవలం 30,000 ఇళ్లకు మాత్రమే వస్తా ఉన్న పరిస్థితిని మార్చి 45,000 కుటుంబాలకు ఇవ్వడం మొదలుపెట్టింది మీ జగన్ వచ్చిన తర్వాతే అని. ఈ ఒక్క పెన్షన్ కార్యక్రమానికి ఈ 57 నెలల కాలంలో ఇచ్చింది ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే 507 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇదే మాదిరిగా చేయూత గురించి చెప్పా,
ఇదే మాదిరిగా ఆసరా గురించి చెప్పా, ఇదే మాదిరిగా విద్యాదీవెన వసతి దీవెన గురించి చెప్పా, ఇదే మాదిరిగా అమ్మఒడి గురించి చెప్పా. మొత్తంగా 83,000 కుటుంబాలకు ఏకంగా 1,400 కోట్ల రూపాయలు ఏకంగా ఈ 57 నెలల కాలంలో బటన్ నొక్కడం, నవరత్నాల ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఈ డబ్బుల్లో కూడా, ఈ 1,400 కోట్లలో కూడా ఆ పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల గురించి ప్రస్తావన లేదు. ఎందుకంటే అది కూడా కలుపుకుంటే ఈ 1,400 కోట్ల కంటే ఇంకా చాలా ఎక్కువ. ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నానంటే, ఏ నాయకుడైనా కూడా ఒక అటువైపున 83,000 కుటుంబాలకు ఈ స్కీమ్లో 1,000 కోట్లు, ఈ స్కీమ్లో 1,000 కుటుంబాలకు 1,000 కోట్లు, ఈ స్కీమ్లో 1,000 కుటుంబాలకు 1,000 కోట్లు, ఈ స్కీమ్లో 1,000 కుటుంబాలకు 1,000 కోట్లు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నప్పుడు అటువైపున ప్రత్యర్థికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖచ్చితంగా మానవ్. ఇది వాస్తవం. ఈ డేటా నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, సచివాలయం స్థాయి దాకా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంది. ఎప్పుడు జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం. కేవలం ఈ 57 నెలల కాలంలో జరిగింది. ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు, మార్పులు వచ్చాయి. అసలు గతంలో ఎప్పుడు ఊహకు కూడా అందల. నిజంగా ఇది సాధ్యమేనా? ఎవడైనా ఎన్నికలకు ముందు ఎవరైనా మనల్ని వచ్చి, మీలో ఎవరినైనా వచ్చి, 100 కోట్ల రూపాయలు, 100,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం, అది కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యమేనా అని అంటే, మీలో ప్రతి ఒక్కరూ కూడా అలా నవ్వేసి అలా వదిలేస్తారు, సాధ్యమయ్యేది కాదు అనే మాట. కానీ ఈ 57 నెలల కాలంలో లేదు, ఇది సాధ్యమే అని ప్రతి ఇంటికి చూపించగలిగాం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకే నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోయి ఆ అక్క చెల్లెమ్మ కంటికే కనిపించే విధంగా చూపించగలిగాం. ఒక గొప్ప విప్లవాత్మక మార్పు పరిపాలనలో తీసుకొని రాగలిగాం, ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా. గ్రామాలలో స్కూళ్ళు మారాయి, ఎప్పుడు ఊహ కూడా అందలేదు. డబ్బులున్న వాళ్ళకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం బడులు, మంచి చదువులు, ట్యాబులు, క్లాస్ రూములలో డిజిటల్ బోధన అని గతం. ఈ 57 నెలల్లో పూర్తిగా ప్రక్షాళన జరిగి ప్రతి పేదవాడు కూడా నిజంగా పేదరికం నుంచి బయటికి పడాలి అనంటే, బయటికి రావాలి అనంటే, ఆ ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఎంత అవసరమో గుర్తించి ఆ ప్రతి పేదవాడు వెళ్ళే బడిని ఆ మాదిరిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవాళ జరుగుతూ ఉన్నది యుద్ధం కేవలం కులాల మధ్య యుద్ధం అన్నది కాదు. ఎవరైనా కులాల మధ్య యుద్ధం అని చెప్పి ఎవరైనా అంటే కాదు. ఈరోజు నా 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 నేను ఎందుకంటా ఉంటానో తెలుసా? ఎందుకంటే వాళ్ళు అట్టడుగున ఉన్న పేదవర్గాలు కాబట్టి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటూనే నా నిరుపేదలను కూడా నేను అంట. ఎందుకంటానో తెలుసా? ఎందుకంటే ఓసీలలో కూడా నిరుపేదలు ఉన్నారు.
ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, ఇవాళ జరుగుతూ ఉన్నది క్లాష్ వార్. గుర్తుపెట్టుకోండి, పేదవాడు ఒకవైపున, పెత్తందారులు మరోవైపున, ఇవాళ జరుగుతూ ఉన్నది ఇక్కడ. మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు. మీ జగన్ ఉంటే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా బటన్లు కొనసాగుతాయి, ఇంటికే వాలంటీర్ వస్తాడు, చిక్కటి చిరునవ్వులతో అవ్వా తాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది. మీ జగన్ ఉంటేనే బడులు మారుతాయి, పేదవాడు వెళ్ళే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అవుతాయి. మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం మొదలు పెడతాయి, ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జల్లడబడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించాం, విస్తరించిన ఈ ఆరోగ్యశ్రీ ఇంకా గొప్పగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే కేవలం జగన్ ఉంటే మాత్రమే అది సాగుతుంది, జరుగుతుంది. ఈ 45 రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 45 రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరల్లెస్ టికెట్లన్నీ మోరల్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే, మోరల్లెస్. ఎందుకంటే మార్చాల్సినటువన్నీ దాదాపుగా ఇప్పుడే 99% మార్చేసినాము. ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువేమి ఉండవు. కాబట్టి అందరికీ మోరల్లెస్ కన్ఫర్మే, కాబట్టి ఖచ్చితంగా పోండి, ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి. ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి, ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి, ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ ఉండకపోవచ్చు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు ఆ అవకాశం ఇస్తూ ఉంది. కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం. రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి నియోజకవర్గం ఏ గ్రామం తీసుకున్నా అందులో 93% 87% ఇళ్లకు మనం మంచి చేశాం. 93, 87 అయితే నగరాలు సిటీలు అయితే 80 ఎక్కడ చూసినా ఈ స్థాయిలో మంచి జరిగింది. మరి 87% ఇళ్లకు మంచి జరిగితే అది ఏ నియోజకవర్గం అన్నా ఉండని, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ నియోజకవర్గం అయినా ఉండని, ఇదే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో కూడా జరిగితే చేయగలిగినది ఏ ఇంట్లో ఎంత మంచి చేశామని ఏకంగా లెటర్లు తీసుకొని పోయి అక్క మీ ఇంట్లో 2,00,000 రూపాయలు మంచి జరిగింది అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాం. మరి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంలోనూ ఎందుకు మెజారిటీ రాకూడదు, ఆ గ్రామంలో వచ్చే మెజారిటీ ప్రతి మండలానికి ఎందుకు రాకూడదు, ఆ మండలంలో వచ్చే మెజారిటీ ప్రతి నియోజకవర్గానికి ఎందుకు రాకూడదు అని అడుగుతా ఉన్నా. అది కుప్పమైనా సరే ఇచ్చాపురమైనా సరే ఎందుకు జరగకూడదు అని అడుగుతా ఉన్నా. ఎస్, కొద్దో గొప్ప మన ప్రత్యర్థులు రకరకాల కాస్ట్ ఫీలింగ్స్ తీసుకొస్తారు. ఎందుకనంటే ఇక్కడ జరిగేది కాస్ట్ వార్ కాదు, ఇక్కడ జరిగేది క్లాష్ వార్. పేదవాడు బ్రతకాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, పేదవాడు బాగుపడాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, పేదవాడికి భవిష్యత్తు ఉండాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి.